ఉందా? 7,500 రూపాయలు డబ్బులు చేసి అది కూడా 12,500 ఇస్తానన్న దొంగ 7,500 ఇచ్చి 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే అది కూడా నేనే ఇచ్చానని తప్పుడు సమాచారం చెప్పి వక్ర బుద్ధి కలిగిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పెట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే తప్పుడు వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మనం కట్టిన ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి పెయింట్లు వేసుకొని ఇష్టానుసారం ముందుకు పోయిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు సంక్షోభంలో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పుండే రాష్ట్ర రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఒక రోజున 3 చొప్పున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. సాగును పూర్తిగా నాశనం చేశాడు. ఎలాంటి జిల్లా అంటే ఈ జిల్లా కాటన్ దొర. ఎక్కడి నుంచో వచ్చాడు, వచ్చి దవడేశ్వరం బ్యారేజ్ కట్టాడు. మీ గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. కారణం, దవడేశ్వరం బ్యారేజ్ కట్టి కరువులో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాని డెల్టాగా తయారు చేసి అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టిన జిల్లాలు ఈ జిల్లాలు. అవునా కాదా? అది కృతజ్ఞత. అలాంటి మీరు ఈరోజు మీకు తిండికి లేని పరిస్థితి, దెబ్బతినే పరిస్థితి, రైతు అనేవాడు మొత్తం చితికిపోయే పరిస్థితి వచ్చింది. అది నా బాధ. నేను ఒకటి అడుగుతున్నా, ఆ రోజు కాటన్ ద్వారా దవడేశ్వరం బ్యారేజ్ కడితే బైఫర్కేషన్లో పోలవరం కట్టే మనకు అవకాశం వస్తే అన్ని క్లియరెన్సులు తెప్పించి 72% పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనమే అధికారంలో ఉంటే 2020కి పూర్తయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవడం, పుష్కలంగా నీళ్లు వచ్చేటివి, కరువు అనే మాట లేకుండా పోయేది. ఈ విషయంలో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా 2 పంటకు నీళ్లు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ధాన్యం సేకరణకు సంచలిపలేకపోయాడు. ధాన్యం అమ్ముకోవడానికి ఎదురు డబ్బులిచ్చే పరిస్థితికి వచ్చారు మీరు. అంటే మీరు డబ్బులిచ్చి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి. నీకు నచ్చిన మిల్లర్లో మీరు ఇవ్వడానికి వీల్లేదు. వీళ్ళ సొంత మిల్లర్లో మిమ్మల్ని పంపించి అన్ని విధాల రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. నేను అడుగుతున్నా, మళ్ళీ 1/4 బాటిల్ ఇస్తే మర్చిపోతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కుల రాజకీయాలు చేస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మత రాజకీయాలు తీసుకొస్తే మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. అందరూ నాశనం అయ్యాం, అందరూ ఇబ్బందుల పాలయ్యాం. నేను అడుగుతున్నా, ఇక్కడ రావుల పాలెంలో రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారు, ఉన్నారా లేదా? ఏ రెడ్డికైనా న్యాయం జరిగిందా జగ్గిరెడ్డి తప్ప? ఎవరికైనా న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. ఇక్కడంతా కాంట్రాక్టర్లు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, అదే మరి ఫైనాన్స్ చేస్తారు. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నాశనం అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి అతను ఒక్కడు బాగుంటే చాలు, ఎవరు ఏమైనా వాళ్ళని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఒక్క ఉదాహరణ చూడండి, అక్వా రంగం ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన ప్రాంతం. 2 లక్షల ఎకరాల అక్వా రంగం ఉంది. దేశంలోనే ఎగుమతులకు మొదటి ప్లేస్ ఇది. ఈయన వస్తానే ఖర్చు 3 రెట్లు పెరిగింది. మద్దతు ధర రావడం లేదు. ఫీడు, మందులు, కరెంటు బిల్లు, సెస్ అన్ని పెరిగిపోయినాయి.
300 కరెంటు బిల్లు 1200 వచ్చింది. ఇప్పుడు ఆయనకు 200 కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చింది. అక్వా రంగం అయితే కూలిపోయింది. ఆ రోజు 50 రూపాయలు కరెంట్ ఇస్తానని జోన్లు పెట్టి నాన్ జోన్ అని ఇష్టానుసారంగా 10 ఎకరాలు ఆంక్షలు పెట్టి మొత్తం దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళా అక్వా రంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. 50 రూపాయలకి ఈ యొక్క కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా అక్వా రంగానికి నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, నేను అడుగుతున్న అన్ని ప్రేమైపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు 200 రూపాయలు కరెంట్ ఛార్జ్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 1000 రూపాయలు అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పెట్రోల్ ధరలు పెరిగాయా లేదా? లిక్కర్ ధర పెరిగిందా లేదా? పెరగంది మీ ఆదాయం ఒకటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగాయి, సహజ వనరులు దోపిడీకి గురైనాయి, భవిష్యత్తులో కూడా మన అందరం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకే వస్తా, మోసపోని వర్గం లేదు. జగన్మోహనుడు ఒక విచిత్రమైన వ్యక్తి, వాళ్ళు వీళ్ళోనూ లేదు, అందరిని నట్టేట ముంచేసిన వ్యక్తి. ఎవరైనా నమ్మితే గొంతు కోసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా బీసీలు అంటాడు, మాటలు చెప్తాడు, 30 పథకాల్ని నిలిపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని.